హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఒక సింపుల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఈ రెసిపీ చాలా ఈజీ, సింపుల్, ఇంకా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ఇది బేబీ కార్న్ కర్రీ అన్నమాట. ఇది చపాతీస్లోకి, పుల్కాస్లోకి, పరాటాస్లోకి, ఇంకా పూరీల్లోకి అన్నిటికీ బాగా సెట్ అయిపోతుంది. ఎంతో ఈజీగా ఉండే ఈ బేబీ కార్న్ కర్రీ, ఇంకా దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూసేద్దాం. పదండి, ముందుగా ఫ్రెష్గా క్లీన్ చేసుకున్న బేబీ కార్న్ని రౌండ్గా పీసెస్గా కట్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, 2 టమాటోస్ని అట్లాగే 2 పచ్చిమిరపకాయలని కట్ చేసి పెట్టుకోవాలి. 1 కప్పు సన్నగా తరిగిన ఆనియన్. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని దాంట్లో 1 గ్లాస్ వాటర్ వేసి తరిగించుకున్న బేబీ కార్న్ని అందులో వేసి తగినంత సాల్ట్ వేసి ప్రెషర్ కుక్కర్లో 3 విజిల్స్ రానివ్వాలి. స్టవ్ పైన 1 కడాయి పెట్టుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి జీలకర్ర వేసి వేగించుకోవాలి. జీలకర్ర బాగా వేగిన తర్వాత 1 కప్పు ఆనియన్ తరుగుంది కదండి, దాన్ని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి ఉంచుకున్న టమాటోస్ని, పచ్చిమిరపకాయలని వేసి తగినంత ఉప్పు, పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారము, 2 టేబుల్ స్పూన్స్ గరం మసాలా. కారము, గరం మసాలా మీ ఇష్టానుసారంగా వేసుకోండి. గ్రేవీని బాగా మిక్స్ చేసుకోండి. 1-2 మినిట్స్ కుక్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి బాగా కుక్ చేసుకోవాలి. ఎంతవరకు కుక్ చేసుకోవాలి అంటే ఆయిల్ పైకి ఫ్లోట్ అయ్యేంత వరకు మనం ఈ రెసిపీని కుక్ చేసుకోవాలి. ఆయిల్ ఫ్లోట్ అయింది అంటే మన మసాలా కుక్ అయిపోయినట్టు. ఇప్పుడు 1 కప్ వాటర్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈలోపు మన బేబీ కార్న్ ఉడికిపోయి ఉంటుందండి, దాన్ని వాటర్తో సహా మనం ఈ యొక్క రెసిపీలోకి వేసేసుకోవాలన్నమాట. ఆల్రెడీ మనం 1 కప్ వాటర్ని యాడ్ చేసాం, ఇంకా బేబీ కార్న్ ఉడికించిన వాటర్ కూడా వేసుకుంటే వాటర్ ఎక్కువైపోతాయని మీరు ఏమనుకోవద్దండి. ఈ గ్రేవీ కుక్ అయ్యేసరికి మనకి కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. సో ఈ విధంగా కలుపుకుంటూ మనం 7-8 మినిట్స్ని బాగా కుక్ చేసుకోవాలండి. మనకి 7-8 మినిట్స్ అయిన తర్వాత ఆల్మోస్ట్ మనకి కుక్ అయిపోతుంది. ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్ ఉంటే ఒకటి టేస్ట్ చేసి చెక్ చేసుకోవచ్చు. అంతేనండి, మన బేబీ కార్న్ రెసిపీ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ సింపుల్ రెసిపీని ట్రై చేసి ఎట్లా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇట్లాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి.